ఆర్గాన్స్ అటెండ్ చేస్తాయి. కొన్ని స్పెషలైజ్డ్ ఆర్గాన్స్ ని ఇవి అటెండ్ చేసుకుంటాయి. ఆ స్పెషలైజ్డ్ ఆర్గాన్ సిస్టమ్ లో ఫస్ట్ ఏంటంటే బాడీ స్ట్రక్చర్. ఇది స్పెషలైజ్డ్ బాడీ స్ట్రక్చర్ ని బిల్డప్ చేసుకుంటాయి. తర్వాత రెండోది ఏంటి అంటే క్యూటికల్ ని ఫామ్ చేసుకోవడం. రెండోది ఏంటి క్యూటికల్ ని సర్ఫేస్ లో ఫామ్ చేసుకోవడం. మూడోది ఏంటంటే అడ్హెసివ్ ఆర్గాన్స్ ని డెవలప్ చేసుకుంటుంది. క్యూటికల్ ని కొత్తగా ఏర్పరచుకుంటుంది, బాడీ స్ట్రక్చర్ ని డిఫరెంట్ గా ఫామ్ చేసుకుంటుంది, అడ్హెసివ్ ఆర్గాన్స్ ని డెవలప్ చేసుకుంటుంది. ఈ అడ్హెసివ్ ఆర్గాన్స్ లోపల ముఖ్యంగా హుక్స్, సక్కర్స్, జాస్, హుక్స్, సక్కర్స్, జాక్స్, ఎసిటబులమ్స్ అండ్ సమ్ గ్లాండ్స్. సో చూడండి ఒకసారి ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేస్తూ పోదాం. దాని వెనకాల రీజన్ ఏంది, ఎందుకు ఆ బాడీ స్ట్రక్చర్ అది బిల్డప్ చేసుకోవాల్సి వచ్చింది, తర్వాత క్యూటికల్ ఎందుకు ఫామ్ చేసుకుంటుంది, అడిషన్ ఆర్గాన్స్ ఎందుకు డెవలప్ చేసుకుంటుంది అనేది ఒక్కొక్క దాని కింద దాని యొక్క రీజన్స్ ఒకసారి చూసుకుంటూ పోదాం. బాడీ స్ట్రక్చర్ అనేది దీంట్లో ఫ్లాట్ వామ్స్, రౌండ్ వామ్స్ లో ఆ వర్డ్ లోనే ఉంది. ఫ్లాట్ వామ్స్ లో ఫ్లాట్ బాడీ ఉంటుంది, రౌండ్ వామ్స్ లో రౌండ్ స్ట్రక్చర్ ఉంటుంది. ఫ్లాట్ వామ్ లో ఫ్లాట్ బాడీ, రౌండ్ వామ్స్ లో రౌండ్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ డయాగ్రామ్ ఇక్కడ గీస్తున్నాం. ఒకసారి చూడండి, సింపుల్ డయాగ్రామ్ ఒకసారి చూస్తే ప్లాట్ఫామ్ యొక్క స్ట్రక్చర్ అనేది మనం ఆస్కారిస్ లూమ్బ్రికాయ, సారీ రౌండ్ వామ్ యొక్క స్ట్రక్చర్ అనేది ఆస్కారిస్ లూమ్బ్రికాయ చూస్తే మన ఈ యొక్క పెన్సిల్, ఇది ఒక పెన్ ఏ విధంగా అయితే రౌండ్ గా ఉందో దీని యొక్క స్ట్రక్చర్ కూడా రౌండ్ గా ఉంటుంది. రౌండ్ గా ఉండడానికి రీజన్ ఏంటి, ఎప్పుడైతే ఈ యొక్క ఆర్గానిజమ్స్ అనేవి రౌండ్ గా ఉంటాయో మనం తీసుకునే ఫుడ్, ఒకవేళ మనం తీసుకున్న ఫుడ్ ఈజీగా డైజెస్ట్ సిస్టమ్ నుండి ఈజీగా ముందుకు వెళ్లే ఛాయిస్ ఉంటుంది. అలా కాకుండా రౌండ్ స్ట్రక్చర్ కాకుండా దీని యొక్క స్ట్రక్చర్ ఈ విధంగా ఉంది అనుకుంటే, దీని యొక్క స్ట్రక్చర్ ఈ విధంగా ఫోల్డెడ్ అయ్యి రిడ్జెస్ ఉంటే మనం తీసుకున్న, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆర్గానిజమ్స్ డైజెస్ట్ సిస్టమ్ లో ఉంటే ఇంటెస్టైన్ లో గానీ స్టమక్ లో గానీ ఇంకా సమ్వేర్ ఎక్కడైనా ఉన్నప్పుడు మనం తీసుకున్న ఫుడ్ ఏమవుతుంది అంటే ఇక్కడ డిపాజిట్ అవుతుంది, ఈ ఆర్గానిజం మీద డిపాజిట్ అవుతుంది. ఈ విధంగా ఆర్గానిజం మీద డిపాజిట్ అవడం వల్ల మనం తీసుకున్న ఫుడ్ కంప్లీట్ గా డైజెస్ట్ అవుతుంది. కంప్లీట్ డైజెషన్ కానప్పుడు ఏంటంటే మనకు ఆకలేదు. ఆ విధంగా ఆకలి కాకపోవడం వల్ల ఏమవుతుంది అంటే ఈ ఆర్గానిజం ఏదైతే ఉంటుందో దేని మీద డిపెండ్ అయింది, హోస్ట్ మీద అంటే హ్యూమన్ మీద డిపెండ్ అయిందో, ఈ హ్యూమన్ మీద డిపెండ్ అయిన ఈ ఆర్గానిజం వల్ల హోస్ట్ అనేది ఎక్కువ ఫుడ్ తీసుకోదు. ఎక్కువ ఫుడ్ తీసుకోకపోతే ఎక్కువ న్యూట్రిషన్ అనేది గెయిన్ చేయలేదు. ఎక్కువ న్యూట్రిషన్ లేకపోతే హ్యూమన్ కి కావాల్సిన న్యూట్రిషన్ అందదు, అదేవిధంగా ఈ యొక్క పారాసైట్స్ కి కావాల్సిన న్యూట్రిషన్ కూడా అందదు. అందుకోసం ఏం చేస్తున్నాయంటే దీని యొక్క బాడీ సర్ఫేస్ రౌండ్ స్ట్రక్చర్ ని బిల్డప్ చేసుకుంటున్నాయి. ఓకే, క్లియర్. నెక్స్ట్ ఇది రౌండ్ వామ్. మరి ఫ్లాట్ వామ్స్ ఏంటి? ఫ్లాట్ వామ్స్ కి మనం బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే టీమియా సోలియం అని చెప్తాం. ఒకసారి టీమియా సోలియం యొక్క స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. టీనియా సోలియం స్ట్రక్చర్ ఈ విధంగా ఉండేసి ఇటు సైడ్ ఇవి సక్కర్స్ అంటారు, ఇవి హూక్స్ అంటారు, ఇది నెక్ రీజన్, ఇంకా ఇది బాడీ పార్ట్. ఇక్కడ ఒకసారి చూస్తే ఈ యొక్క టీనియా సోలియం యొక్క స్ట్రక్చర్ ఈ విధంగా ఉంది. చిన్న చిన్న ప్యాచెస్ ఉంటుంది. ఇది ఒక రిబ్బన్ లాగా ఉంటుంది. మనం ఏదైతే గర్ల్స్ స్టిచ్ చేసే రిబ్బన్ ఏదైతే ఉంటుందో ఒక పొడవుగా ఉంటుంది, ఫ్లాట్ గా ఉంటుంది. ఆ రిబ్బన్ ని మనము ఏం చేయొచ్చు అంటే ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా మార్చవచ్చు. ఈ విధంగా మార్చినప్పుడు ఈ పెద్ద టీనియా సోలియం యొక్క స్ట్రక్చర్ ఇంత పెద్దగా ఉంటే ఇదే పెద్దగా ఉన్న ఈ స్ట్రక్చర్ లెంత్ స్ట్రక్చర్ ఇంటెస్టైన్ లో ఉంటుంది. యాక్చువల్ ఇది ఇంటెస్టైన్ లో ఉండడం వల్ల దీని యొక్క స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటే ఏమవుతుంది అంటే అక్కడ ఫుడ్ అనేది ఇంటెస్టైన్ నుండి ఫర్దర్ గా ప్రాసెస్ చేయడానికి వీలు కాదు. అందుకోసం ఏం చేస్తుందంటే ఉన్న పెద్ద లాంగ్ స్ట్రక్చర్ ని రిడ్యూస్ చేసుకోవడానికి ఇది ఫ్లాట్ గా ఉండడం వల్ల ఈ విధంగా ఫోల్డింగ్స్ చేస్తుంది, రిబ్బన్ లైక్ ఫోల్డింగ్స్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి దీని యొక్క లెంత్, అదే విధంగా దీని యొక్క లెంత్, ఇదే ఆర్గానిజం ఈ విధంగా ఇక్కడ.
అంటే ఏమవుతుంది ద బాడీ యొక్క సైజ్ ని రిడ్యూస్ చేసుకోవడానికి బాడీ యొక్క ఆక్యుపెన్సీ ఆఫ్ ప్లేస్ ని రిడ్యూస్ చేసుకోవడానికి దీని యొక్క స్ట్రక్చర్ ని ఏం చేసుకుంటున్నాయంటే ఫ్లాట్ గా అదే విధంగా రౌండ్ గా క్రియేట్ చేసుకున్నాయి ఇది మేజర్ ఇంపార్టెంట్ రీజన్ ఎందుకు దాని యొక్క బాడీ యొక్క స్ట్రక్చర్ ఈ విధంగా ఫ్లాట్ గా ఉంటాయి రౌండ్ గా ఉంటాయి అంటే ఇవి రీజన్స్ ఆ రీజన్స్ రాయడం చాలా ఇంపార్టెంట్ తర్వాత చూడండి ఫార్మేషన్ ఆఫ్ క్యూటికల్ అడిషనల్ గా ఏంటి అంటే టీనియా సోలియం ఎగ్జాంపుల్ దీనికి టీనియా సోలియం లో చూస్తే టీనియా సోలియం యొక్క బాడీ సర్ఫేస్ మీద యాక్చువల్ గా ఏంటి మన యొక్క ఎక్టోడర్మ్ ఎండోడర్మ్ ఉంటుంది ఎక్టోడర్మ్ మీసోడర్మ్ ఎండోడర్మ్ ఉంటాయి మన బాడీ యొక్క సర్ఫేస్ లో చూస్తే బేసిక్ గా ఇక్కడ చూడండి ఎక్టోడర్మ్ అనేది మన యొక్క స్కిన్ అనేది ఎక్టోడర్మ్ నుంచి ఏర్పడుతుంది ఇక్కడ విషయం ఏంటంటే ఈ ఆర్గానిజమ్స్ అనేటివి టీనియా సోలియం అనేది ఎక్టోడర్మ్ ని కోల్పోతుంది ఎక్టోడర్మ్ ప్లేస్ లోపల ఏమవుతుంది అంటే మెనీ లేయర్స్ ఆఫ్ క్యూటికల్ అనేది ఫామ్ అవుతుంది మెనీ లేయర్స్ ఆఫ్ క్యూటికల్ ఫామ్ అవుతుంది మరి ఈ క్యూటికల్ ఫామ్ అవడం వల్ల ఏంటి యూస్ క్యూటికల్ ఫామ్ అవడం వల్ల ఏంటి అంటే ఇది ఇంటెస్టైన్ ఆర్ డైజెస్టివ్ సిస్టమ్ లో ఉన్నప్పుడు డైజెస్టివ్ సిస్టమ్ నుండి బాడీ హోస్ట్ బాడీ రిలీజ్ చేసే కొన్ని ఎంజైమ్స్ కానీ డైజెస్టివ్ సిస్టమ్ లో ప్రొడ్యూస్ అయ్యే యాసిడ్స్ కానీ ఈ క్యూటికల్ ని డైజెస్ట్ చేయలేవు అంటే ఆ క్యూటికల్ మీద యాక్షన్ చూపించలేవు యాక్షన్ చూపించకుండా ఏం చేస్తుంది అంటే ఇది క్యూటికల్ ని ప్రొడ్యూస్ చేసుకుంటుంది క్యూటికల్ ప్రొడ్యూస్ చేయడం వల్ల మన డైజెస్టివ్ జ్యూసెస్ నుండి యాసిడ్స్ నుండి ఎంజైమ్స్ నుండి లేదంటే ఇమ్యూన్ సెల్స్ నుండి ఇది తనకు తాను ప్రొటెక్ట్ చేసుకుంటుంది క్లియర్ ఇప్పుడు ప్రొటెక్ట్ చేసుకున్నంతో పాటు దీనికి ఒక ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఉంటుంది ఏంటంటే వాటర్ ప్లస్ న్యూట్రిషన్ వాటర్ ప్లస్ న్యూట్రిషన్ ఈ రెండింటినీ కూడా అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది క్యూటికల్ కి ఉన్న బెస్ట్ క్వాలిటీ ఏంటంటే వాటర్ న్యూట్రిషన్ ని డైరెక్ట్ గా స్కిన్ నుండి లోపలికి అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది అందుకోసం ఏది క్యూటికల్ ని ప్రొడ్యూస్ చేసుకుంటుంది క్యూటికల్ వల్ల ఉపయోగం ఏంటి అంటే అది ప్రొటెక్షన్ అట్ ద సేమ్ టైం వాటర్ అండ్ న్యూట్రిషన్ అబ్జర్వ్షన్ లో ఇన్వాల్వ్ అవుతుంది అందుకోసం ఇది స్పెషల్ గా క్రియేట్ చేసుకుంది ఇది క్రియేట్ చేసుకోవడం వల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ కానీ డైజెస్టివ్ జ్యూసెస్ కానీ ఎంజైమ్స్ కానీ వీటిని బ్రేక్ చేయలేవు కాబట్టి ఆర్గనిజం పారాసైట్ అనేది యాజ్ యూజువల్ గా హ్యాపీగా హోస్ట్ లోపల బతుకుతూ ఉంటుంది ఓకే ఇది తర్వాత చూడండి దే ఆర్ ప్రొడ్యూసింగ్ ది అథెసివ్ ఆర్గాన్స్ డెవలప్మెంట్ అథెసివ్ అంటే అటాచ్మెంట్ అడిషన్ అంటే ఏంటి అటాచ్ అవడం ఫర్ ఎగ్జాంపుల్ మన ఫెవికోల్ యాడ్ చూస్తే ఫెవికోల్ డబ్బా మీద మనం చూస్తే అడిషన్ అని ఉంటుంది అడిసివ్ అని ఉంటుంది ఈ అడిసివ్ అంటే ఏంటంటే అటాచ్మెంట్ అంటే గట్టిగా అటాచ్ చేయడానికి యూజ్ అయ్యేటివి అడిసివ్ ఇక్కడ ఈ ఆర్గానిజమ్స్ నేను చెప్పిన ప్లాటీ ఎలిమెంటిస్ కానీ నిమాటో ఎలిమెంటిస్ నెమటోడ్స్ కానీ తర్వాత ప్లాట్ఫామ్స్ కానీ ఈ అడిషన్ కోసం హూక్స్ ని సక్కస్ ని జాస్ ని ఎస్టబ్లమ్స్ ని తర్వాత గ్లాండ్స్ ని ప్రొడ్యూస్ చేసుకున్నాయి ఓకే ఏంటి అడిషన్ కోసం ఇవి ప్రొడ్యూస్ చేసుకోవడం వల్ల వీటి యొక్క యూస్ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇది టీనియా సోలియం యొక్క అప్పర్ రీజియన్ లో హెడ్ రీజియన్ యొక్క అప్పర్ సైడ్ ఏమున్నాయంటే హూక్స్ ఉన్నాయి హూక్స్ అంటే ముళ్ళ లాంటి నిర్మాణాలు ఈ హూక్స్ ఏం చేస్తాయంటే మన యొక్క డైజెస్టివ్ సిస్టమ్ యొక్క ఎండోమెట్రియం కి ఈ విధంగా అటాచ్ అవుతాయి ఈ విధంగా అటాచ్ అయ్యేసేసి బాడీ సర్ఫేస్ నుండి లోపలి కొంత పార్ట్ వెళ్ళిపోయేసేసి డైరెక్ట్ గా దానికి బైండ్ అయిపోతాయి ఇప్పుడు మన డైజెస్ట్ సిస్టమ్ లో నుండి ఫుడ్ అనేది ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ కు మూవ్ అవుతున్నప్పుడు కొంత ప్రెజర్ కాజ్ చేస్తుంది ఆ ప్రెజర్ లో నుండి ఆ ఫుడ్ కాజ్ చేసే ప్రెజర్ ద్వారా ఇవి ఆ ఫుడ్ తో పాటు బయటకు వెళ్ళిపోకుండా ఆ వాల్స్ ని అటాచ్ చేసి ఉంటాయి ఓకే వాల్స్ ని అటాచ్ చేయడం వల్ల ఫుడ్ యొక్క ఫోర్స్ ని ఇవి ఎలా తట్టుకుంటాయి అంటే ఫుడ్ ఫోర్స్ ఈ విధంగా వస్తుంది అంటే ఇట్లా పోతాయి మళ్ళీ ఆడిగా వచ్చేస్తాయి అందుకోసమే ఈ హూక్స్ అనేటివి హెల్ప్ చేస్తాయి తర్వాత సక్కర్స్ చూడండి ఇక్కడ సక్కర్స్ ఒకసారి చూస్తే ఇక చూడండి ఈ టీనియా సోలియం లోపల 1, 2, 3, 4 సక్కర్స్ ఉంటాయి 4 సక్కర్స్ హూక్స్ ద్వారా అటాచ్ చేసుకున్న తర్వాత బాడీ యొక్క సర్ఫేస్ అంటే ఎండోమెట్రియం కి అటాచ్ చేసుకున్న తర్వాత అక్కడ ఉన్న బ్లడ్ వెజల్స్ లోపల ఉన్న న్యూట్రిషన్ అనేది అబ్జర్వ్ చేసుకోవడానికి సక్కర్స్ అనేది యూజ్ చేసుకుంటుంది సక్కర్స్ నథింగ్ బట్ వాట్ సక్ చేయడానికి యూజ్ చేసుకున్నాం మన స్ట్రా వేసి ఏ విధంగా అయితే కోకోనట్ వాటర్ ని సక్ చేస్తామో ఇక్కడ ఈ సక్కర్స్ కూడా బ్లడ్ వెజల్స్ లోకి వెళ్ళిపోయేసేసి అక్కడ ఉన్న బ్లడ్ లో ఉన్న న్యూట్రిషన్ ని సక్ చేసుకుంటాయి అది సక్కర్స్ యొక్క ఇంపార్టెన్స్ తర్వాత జాస్ ఒకసారి చూస్తే ఈ జాస్ అనేది ఆస్కారిస్ లూంబ్రికాయిడ్ యొక్క మౌత్ లోపల ఉంటాయి ఆస్కారిస్ లూంబ్రికాయిడ్ అనేది ఇది ఆస్కారిస్ ఈ ఆస్కారిస్ లూంబ్రికాయిడ్ యొక్క మౌత్ పార్ట్ లోపల జాస్ ఉంటాయి ఈ జాస్ అనేది దేనికి యూజ్ అవుతాయంటే అటాచ్మెంట్ కోసం యూజ్ అవుతాయి ఇక్కడ
జాస్ యొక్క ఫంక్షన్ ఏంటి అటాచ్మెంట్ ఈ విధంగా జాస్ హెల్ప్ చేస్తాయి తర్వాత అసిటబులం ఇక్కడ అసిటబులం దేంట్లో ఉంటుంది అంటే ఒకసారి చూద్దాం మనం ఒకసారి మీకు ఒకవేళ ఐడియా ఉంటే ప్యాసియోలా హెపాటికా లోపల సర్కేడియన్ లార్వా ఉంటుంది సర్కేడియన్ లార్వా ఈ సర్కేడియన్ లార్వా యొక్క స్ట్రక్చర్ ఒకసారి చూడండి ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది దీని లోపల మౌత్ అనేది ఏముంటుంది మౌత్ దగ్గర యాక్చువల్ గా ఒక సక్కర్ ఉంటుంది మౌత్ కింది భాగం లోపల ఈ విధంగా సర్కేడియన్ లార్వా అనేది ఉంటుంది దీనికి ఈ కింది భాగంలో ఏముంటుందంటే అసిటబులం ఉంటుంది ఈ అసిటబులం కూడా దేనికి యూజ్ అవుతుంది అంటే ఇది ప్యాసియోలా హెపాటికా అనేది యాక్చువల్ షీప్ లో ఉంటుంది షీప్ కి ఇన్ఫెక్ట్ చేస్తుంది ఈ షీప్ యొక్క బాడీ లోపల ఈ అసిటబులం ఏం చేస్తాయంటే సక్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి అసిటబులం యూజ్ ఫర్ ది సక్కింగ్ ఫైనల్ గా గ్లాండ్స్ చూడండి ఈ యొక్క మౌత్ పార్ట్ దగ్గర ఇక్కడ ఈ మౌత్ కావచ్చు ఈ లార్వాలు ఉన్న ఈ మౌత్ కావచ్చు ఇక్కడ ఉన్న ఈ మౌత్ కావచ్చు అన్ని మౌత్ పక్కన స్పెషలైజ్డ్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి ఓకే ఈ స్పెషలైజ్డ్ గ్లాండ్స్ ఏం ప్రొడ్యూస్ చేస్తాయంటే ఇస్టోలైటిక్ అంటే లైటిక్ నథింగ్ బట్ లైసిస్ అంటే బ్రేక్ డౌన్ చేసే ఇస్టో మీన్స్ టిష్యూస్ ని బ్రేక్ డౌన్ చేయడానికి కొన్ని ఎంజైమ్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది ఏంటంటే పారాసైట్స్ ఇది కాని ఈ పారాసైట్స్ ప్రొడ్యూస్ చేయడానికి ఎంజైమ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది లేదంటే కొన్ని సబ్స్టెన్స్ రిలీజ్ చేస్తుంది ఆ సబ్స్టెన్స్ రిలీజ్ చేయడానికి కొన్ని గ్లాండ్స్ అనేటివి మౌత్ పార్ట్ దగ్గర రిలీజ్ అవుతాయి కొన్ని గ్లాండ్స్ అనేవి మౌత్ పార్ట్ దగ్గర డెవలప్ అవుతాయి ఆ గ్లాండ్స్ నుండి సెక్రిషన్స్ చేసేసి ఈజీగా ఆ యొక్క వాల్స్ కి అటాచ్ చేసుకోవడానికి ఈ అడిషన్ ఆర్గాన్స్ అనేది డెవలప్ చేసుకుంటాయి ఓకే ఈ గ్లాండ్స్ నుండి రిలీజ్ అయిన ఇస్టోలైటిక్ ఎంజైమ్స్ అనేవి టిష్యూని కొంత ఈజీ చేస్తాయి అంటే హార్డ్ టిష్యూని స్మూత్ గా చేసినప్పుడు హుక్స్ తో బైండ్ అవడం ఈజీ అవుతుంది అదేవిధంగా దానిలో నుండి సక్ చేయడానికి ఈజీ అవుతుంది జా నుండి అటాచ్ కి ఈజీ అవుతుంది ఎస్టబులం నుండి సక్ చేయడానికి ఈజీ అవుతుంది ఇది కంప్లీట్ గా ఏంటి అంటే ఇస్టోలైటిక్ ఎంజైమ్స్ దాని యొక్క ఫంక్షన్స్ అదే విధంగా బాడీ స్ట్రక్చర్ అటైన్మెంట్ ఆఫ్ స్ట్రక్చరల్ ఆర్గాన్స్ కొన్ని అటైన్ చేసుకుంటే పారాసైట్స్ వాటికి ఎగ్జాంపుల్ వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ వాటి వెనకాల ఉన్న రీజన్స్ ఎందుకు ఆ విధంగా డెవలప్ చేసుకుంటాయి అనేది క్లియర్ ఇది ఏంటి అంటే నార్మల్ గా మార్ఫలాజికల్ డెవలప్మెంట్ మార్ఫలాజికల్ చేంజెస్ అనేది మార్ఫలాజికల్ అడాప్టేషన్స్ ఇన్ ది హెల్మెంటిస్ అనేది నెక్స్ట్ ఫిజియోలాజికల్ అడాప్టేషన్స్ ఏమున్నాయి ఒకసారి చూద్దాం